హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏం చేసుకుందామంటే ఖమ్మనైన ఎర్రకారం, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ. తెల్లగడ్డ ఉంటే ఇంకొన్ని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నా దగ్గర 2 పాయలే ఉన్నాయి. కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, ముఖ్యంగా కావాల్సినవి ఎర్రగడ్డలు. నేను ఒక పెద్ద ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను. ఇవి నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీకి వేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసి మళ్ళీ నేను చూపిస్తాను. మన ఎర్రకారం అనేది రెడీ అయిపోయింది. నీళ్ళు అయితే వేయకూడదు. కొంచెం మీకు పలసం కావాలంటే ఇంకొక ఎర్రగడ్డ వేసుకుంటే అదే కొంచెం లూజ్ అవుతుంది. నీళ్ళు వేస్తే టేస్ట్ పోద్ది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కోసేసుకోవాలి. నా దగ్గర పచ్చిమిరపకాయలు కొద్దిగా పండుపోయినాయి. ఏం కావస్తాం, వారం అంతా పనికి వెళ్తాను. ఆదివారం ఒక్కరోజు నాకు దొరికేది టైము. ఇంకా అప్పుడు వెళ్ళి అన్నీ అంగటికి పోయి తెచ్చుకోలేక ఉన్న వాటితోనే చేసేస్తుంటా. వెళ్ళే టైం ఉంటే తెచ్చుకుంటాను, కానీ ఇలా చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా. ఇలా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగో పిండి తీసుకున్నాను. ఈ పిండిలో వీటిని వేసేసుకుంటా. ఉప్పు చూసుకొని తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు సాడా ఉప్పు వేసి మిక్స్ చేసేస్తుంది ఫ్రెండ్స్. చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. మైదా ఉన్నా కొంతమంది మైదా వేస్తారు, నేను మైదా వేయట్లేదు. ఎర్రగడ్డలు కాన్ని సాడా ఉప్పు వేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. నూనె బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం బాండాలు వేద్దాం. చేత కూడా వేసుకోవచ్చు. అతుక్కోకుండా చూసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టేస్తా. బోండాలు కాదు, వడల్లాగా వస్తున్నాయి. కానీ మైదా వేస్తే ఏమవుతుందంటే రౌండ్గా వస్తాయి. కానీ కొంతమంది మైదా తినకూడదు అది ఇది అని చెప్తున్నారు కదా. సరే ఇలా ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో అని నేను ఇలా ట్రై చేస్తున్నా. ఇవేమో వడల్లాగా వస్తున్నాయి. తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ తాగేస్తాను. ఇవి బోండాలు కాదు, వడలు. చూసారా బాబు, స్మెల్ అంతా బాగుంది. తింటే ఎలా ఉంటుందో నాకు తెలీదు, ట్రై చేద్దాం. బోండాలు కాదు ఇవి, వడలు. ఇంకా మనం ఏం చేస్తామంటే దోశ పోసుకుంటాం. దోశ పైన మనం తీసుకున్న బాండాలు కాదు, వడలు. బాగానే ఉంది కానీ మనకు బాండాలు ఇష్టం కదా. కారంతో డిప్ చేసి సూపర్ ఉంది.
ఇది చిన్న గంటె అనుకొని అలా వేస్తాను అనమాట. ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు మనం కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దీన్ని కొంతసేపు ఇలా మూత చేద్దాం. ఇది ఉత్తప్పం అని కూడా అంటారు, కొద్దిగా లావుగా చేసుకుంటే ఉత్తప్పం. అందుకే తినేస్తున్నా. మన దోశ ఇప్పుడు చేద్దామంటే కొంచెం వెళ్ళండి, అది పిండి చేసేస్తున్నా. అయిపోయింది, ఒక పని అయిపోయింది బాబు. దీనికి వచ్చే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా. ఒక పని అయిపోయింది బాబు, ఒక పని అయిపోయింది బాబు. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను వేసాను, వేసేస్తా. స్ప్రెడ్ చేస్తున్నా. వావ్, దీంట్లో నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి వేయట్లా, ఉంది నెయ్యి కానీ వేయట్లా. ఏం చేస్తానంటే, ఓ ఆన్లో ఉందా లేదా అని డౌట్ వచ్చింది. ఒక్కొక్కసారి అట్లాంటి పనులు చేస్తాను నేను, వీడియో ఆన్ చేయకుండా చేయాల్సినటువంటి చేస్తుంటా. అందుకని కోడి గుడ్డు దీనికి నెయ్యి వేసుకున్నా కానీ బాగుంటుంది. కానీ నాకు వద్దు, నేను ఇలాగే తింటాను. ఒక పని అయిపోయింది బాబు, ఒక పని అయిపోయింది బాబు. నేనేం చేయను, నేను అలాగే ఉంచుతాను, నువ్వు అలాగే ఉడుకు. ఓకే, నేను అసలు దాకను, నువ్వు అలాగే ఉడకాలి. బుజ్జిమన్నా కొంచెం మూత పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, మూత పెట్టేస్తాను, కొంచెం తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత చూద్దాం. అది ఉడికే లోపల మనం ఖాళీగా ఎందుకున్నాలి, ఇంకొక పని చేస్తాం. మనం వేసుకున్న దోశ దోశ అరకారం ఇలా గట్టిగా ఇష్టం లేని వాళ్ళు ఇంకొక ఎర్రగడ్డ కూడా వేసేసుకోవచ్చు. వా, ఇంకొంతసేపు ఉడకమిద్దాం, సిమ్లో పెడదాం. అంతవరకు మనం ఈ దోశలు వండాలి.
2 నిమిషాలు విడ వేస్తున్నాం. బాగా చేస్తే టైం ఎక్కువ అయితే ఫస్ట్ పెట్టేస్తా. స్టవ్ ఆపేస్తున్నా. తీసేస్తా పక్కకి. టైం తినండి. తిన్నారా? ఎంత బాగుందో వేడివేడిగా చూస్తుంటే అనిపిస్తుంది. నేను కనిపించట్లేదు కదా వంగన, వంగితే కూడా కనమాట. అట్లా ఇప్పుడే ఆదివారం ఈరోజు ఇలా అయింది చేశాను అనమాట. బాగా అన్నీ చూసి కదా ఈరోజు పాపం స్పెండ్ చేయాలని మా ఫ్రెండ్ షాదు వచ్చింది. బాగున్నాలో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే వాళ్ళ పాప పాపం వెళ్ళాలి వెళ్ళాలని వెళ్ళిపోయింది. లేకపోయింటే ఉండుండేది. వాళ్ళు వెళ్ళిపోయినా అది చేసుకుంటున్నా. వేడిందబ్బా, అయినా వేడి వేడిగా తింటాను మధ్య కదా. సరే బా, చాలా టైం అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అంటే వీడియో లెంత్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.